రానున్న రోజుల్లో పార్టీని బలంగా చేసి బూత్ లెవెల్ నుంచి ప్రారంభించాలని బీజేపీ జిల్లా నాయకులు నల్లబోలు వెంకట్రావు తెలిపారు. కారంపూడిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మచ్చలేని పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ ఒక్కటే అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప నాయకుడని, అవినీతిని దేశం వదిలి వెళ్లే వరకు కష్టపడతారని తెలిపారు. వచ్చే నెలలో మన రాష్ట్రానికి పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రానున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శెట్టి హనుమంతరావు, కజ్జం ఆంజనేయులు, పువ్వాడ శ్రీనివాసరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు విజయవాడ సందర్శన ఉంటుంది. ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరినీ సమాయత్తం చేయటం, ఆ మీటింగ్ అందరూ వెళ్ళేటట్టు చూడటం, ఆ మీటింగ్లో జరిగే విషయాలన్నీ కూడా మీరు కులపక్షణ తెలుసుకొని వీళ్ళు ప్రజల్లో తీసుకెళ్ళటమనే ప్రధాన అంశాలతో ఈ యాత్ర పూర్తి చేస్తాం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అవినీతి లేని ఒక పరిశ్రమైన పార్టీ. ఇవాళ కూడా మరి భారతీయ జనతా పార్టీ పనిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రథమంగా దేశం పట్ల గౌరవం భక్తి, రెండోది పార్టీ పట్ల గౌరవం, మూడోది వ్యక్తిగతం. మరి ఎక్కడ కూడా సన్మానాలు వీటికి చాలా దూరంగా ఉంటారు. మరి చాలా ఇట్లాంటి పార్టీలో పనిచేయడం చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఎటువంటి స్వార్థం లేకుండా భారతీయ జనతా పార్టీకి, ప్రభుత్వానికి, ఇటు దేశం పట్ల కూడా మరి ఎంతో అవినీతి రహిత పాలన చేస్తూ స్వచ్ఛందంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణ ముఖ్య ఉద్దేశం అట్టడుగున్న వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో జీవించడం, ఆ వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూలు గుండా నీడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఆ మినిమం సౌకర్యాలు అందేటట్టుగా